Subtotonic. Sir. Subtotonic. Next. Chapali, Andrew. Somya Dopinde. Okay. Tali. చెప్పేలా సంపూర్ణ మేళకట్ట రాగం షాడవ రాగం షాడో సంపూర్ణ రాగం ఏదన్నా అవ్వచ్చు మేబీ నీ రాగా అండ్ ఇన్ స్కేల్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ రాగాస్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి ఇవన్నీ టోటల్ గా చూస్తే దే కమ్ టు 35,000 to 40,000 రాగాస్ ఇన్ని రాగాస్ ఉన్నాయి. ఈ నోట్స్ ఒక రాగం ఒక్కొక్క రాగం ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈచ్ రాగా గివ్స్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ హ్యాపీనెస్ యాంగర్. అంటే ఇప్పుడు పిక్చర్స్ లో అన్ని చూస్తూ ఉంటాం, అన్ని రసాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్కన ఫైట్ ఉంటుంది, పక్కన ఏడుపు, పక్కన ఆనందం ఉంటుంది. ఇలా రకరకాల వీటన్నింటికి పాటే కాదు సాంగ్, నాట్ ఓన్లీ సాంగ్, వెన్ యూ టేక్ ద రీరికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాన్ని క్రొమాటిక్ పర్ఫెక్ట్ హార్మోనీ, క్రొమాటిక్ హార్మోనీ అని ఉంటుంది వెస్టర్న్ లో. మహర్షి గారు చిన్న మీ ఆడియో సెట్టింగ్ లో వాల్యూమ్ పెంచాలి. మీరు కింద మైక్ బొమ్మ దగ్గర చిన్న యారో మార్క్ ఉంచండి, అది నొక్కి ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళండి. మైక్ ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మైక్రోఫోన్ వాల్యూమ్ ఫుల్ గా పెంచండి. పెంచిన తర్వాత అక్కడ ఆ కింద ఆటోమేటిక్లీ అడ్జస్ట్ వాల్యూమ్ దగ్గర చెక్ మార్క్ తీసేయండి. అక్కడ చెక్ మార్క్ ఉండకూడదు. అంటే ఇది మైక్రోఫోన్ దాని కిందకి రండి, కిందకి కింద చూడండి, ఇంకా దాని కింద వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఫుల్గా పెట్టండి. దాని కింద ఆటోమేటిక్లీ అడ్జస్ట్ వాల్యూమ్ దగ్గర చెక్ మార్క్ ఉండకూడదు అండి. చెక్ మార్క్ తీసేయండి, ఉంటే చెక్ మార్క్ లేదండి. లేకపోతే ఓకే, ఇట్స్ ఓకే. అంటే ఆనంద్ గారు ఓకేనండి, ఆనంద్ గారు ఓకేనండి. ఓకేనండి, సో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ వాటికి తగినట్టుగా ఆ పర్టికులర్ మూడ్ తగినట్టుగా ఒక రాగం తీసుకుని చేస్తూ ఉంటాం ప్రొఫెషనల్ గా. సో పర్ఫెక్ట్ హార్మోనీ అన్నప్పుడు పాటలు చేస్తాం. మీరు అన్ని తెలుసు, మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏదైనా ఒక దానికి ఒక పీస్ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలంటే క్రొమాటిక్ హార్మోనీలో మీరు తెలుసుకోవాలి. అప్పుడు కానీ దాని ఎక్స్ప్రెషన్స్ రావు ఆ మ్యూజిక్ లో. ఇప్పుడు ఆ కీబోర్డ్ వినిపిస్తుందేమో చూడండి. లేదండి, ఎక్కడో ఫేడ్ అవుతుంది, అసలు వినట్లేదండి. వినిపించండి. ఓకే, తర్వాత దాన్ని సెట్ చేస్తాం. ఇది కొంచెం మనకి అవునండి, ఏది మనకి దీని వల్ల లోపలే ఉండిపోయాం. కూర్చుని మనకున్న ఫెసిలిటీస్ తో వెళ్తున్నాం అంతే ముందు. అవునండి, లేకపోతే ఒక స్టూడియో అది ఇది అన్ని ఉండేవి కదా. అంటే ఒక కీబోర్డ్ కాబట్టి నేను స్క్రీన్ మీద చూపించగలండి. మీరు ఒక నోట్ ప్లే చేయండి. ఈ క్రొమాటిక్ హార్మోనీ చూపించాలంటే ఈ సౌండింగ్ బాగుండాలి. నేను సెట్ చేస్తా రేపు. అలాగే అండి. అంటే క్రొమాటిక్ హార్మోనీ ఎలా వెళ్తాం అంటే ఒక చీకటి రాత్రి ఎలా సృష్టిస్తాం, ఈ భయాందోళన ఎలా సృష్టిస్తాం అని చూపించగలం. అదే అండి, సత్యే సార్. పర్ఫెక్ట్ హార్మోనీ, క్రొమాటిక్ హార్మోనీ, అవునండి. ఇవి మనం
ఇది అలా వెళ్తూ వెళ్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈవేళ ఏంటంటే మనం ఇప్పుడు ఆ రాగాల గురించి ఇంకా డౌట్ ఏమి లేదు కదా, అందరూ ఓకే లేదండి. రిపీట్ చేస్తాం పాటల్లోకి వెళ్ళినప్పుడు రిపీట్ చేస్తాం. లేకపోతే ఒకసారి టెక్స్ట్ చూపిస్తారండి. ఎస్ ఎస్ ఓకే అండి. ఓకే ఇక్కడ వచ్చాను గ్రాండ్ పియానో. అక్కడ నుండి అక్కడ నుండి ఓకే అండి. ఇది చూడండి, ఇది యాక్చువల్ గా పియానో, గ్రాండ్ పియానో అంటారు. అంటే ఇది బ్రీఫ్ గా వెళ్ళిపోతాను మీకు ఒక సబ్జెక్ట్, మీకు హోంవర్క్ అప్ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాను నేను ఇక్కడ. అది అది అవునండి. ఇది దీంట్లో 108 కీస్ ఉంటాయి, అంటే 8 ఆక్టేవ్స్. ఆక్టేవ్ అనగానే నేను చెప్పాను కదా బ్లాక్. నెక్స్ట్కి వెళ్ళండి. ఇవ్వండి అలాగే వెళ్ళిపోడు. ఇది బ్లాక్. ఈ ఒక బ్లాక్ లో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి చూడండి, అది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అంటే ఒక టోన్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని ఉంది. అవును కింద ఉన్నాయి C4 ఈజీగా C4 అని ఉంది కదండి, C4 E4 అని. అవునండి నెక్స్ట్ కెళ్ళండి. ఓకే అండి ఇదండి. ఇది ఫ్రీక్వెన్సీ యొక్క వేవ్ లెంగ్త్ చూపిస్తుంది ఇక్కడ ఇందులో. అవును నెక్స్ట్ వెళ్ళండి. ఓకే అండి చూడండి సార్. ఇప్పుడు ఇది చాలా థియరీ అండి, దీని గురించి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఫ్రీక్వెన్సీస్ అన్నది ఏదో జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో చెప్పేస్తాను. సౌండ్ సౌండ్ హెడ్జెస్ లో సైన్స్ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు అక్కడ. అవునండి ఉంటారు. నెక్స్ట్ ప్లేన్ కెళ్ళండి. ఇవ్వండి ఇది చూడండి. ఇప్పుడు అంటే పియానో 8 ఆక్టేవ్స్ లో కూడా ఫస్ట్ సి నోట్ C0 అంటారు దాన్ని. దాని ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ లో 16.35 వేవ్ లెంగ్త్. నెక్స్ట్ ప్లేన్ కెళ్ళండి. నెక్స్ట్ బ్లాక్ C1 అంటే C2 తర్వాత మళ్ళీ నెక్స్ట్ C1 ఏమండి. C1 మళ్ళీ వరుస బ్లాక్. ఇదంతా ఫ్రీక్వెన్సీస్ వేవ్ లెంగ్త్స్. నెక్స్ట్ అండి C2 థర్డ్ బ్లాక్. నెక్స్ట్ అండి C3 నెక్స్ట్ C4 ఇది దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ అండి. దీన్నే C4 నే మిడిల్ సి అంటారు. అవును కీబోర్డ్స్ లో మిడిల్ సి పట్టుకోలేము. అంటే 26.163. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ ఎలా వచ్చాయి, సౌండ్ ఫ్రీక్వెన్సీ మన హ్యూమన్ ఇయర్ ఎంత వరకు వినిపిస్తుంది ఏంటి, మన వాయిస్ లెవెల్ ఏంటి అన్నది ఈ థియరీ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీ కెన్ ఆల్సో గో ఇన్ ఫిఫ్త్స్ బై యూజింగ్ ద ఫార్ములా. నెక్స్ట్ వెళ్ళండి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. పైథాగరస్ గురించి విన్నారేమో చూడండి ఒకసారి, అడగండి ఒకసారి. అయితే మనం ఉండండి నెక్స్ట్ ప్లేన్ కెళ్ళండి చెప్తాను. ఇదా సో నోన్ యాజ్ నెక్స్ట్ వెళ్ళండి. కీప్ నెక్స్ట్ నెక్స్ట్ గ్రీక్ ఫిలాసఫర్ పైథాగరస్ అన్నవాడు, ఫిఫ్త్ సెంచరీ ఫిలాసఫర్ ఆయన. ఇది బ్లాక్ సరే చాలండి. ఇక్కడ వచ్చేయండి. ఇదిగోండి పియానో వెనకంటే పైకి. అదిగోండి ఇదిగోండి పైకి అంటే ఎలాగ క్రొమాటిక్ యూరోపియన్. నెక్స్ట్ అండి పైకి. ఇప్పుడు తయారు చేసిన నోట్స్ ఇది. ఇదిగోండి క్లాసికల్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్
is a method of generating a musical scale that is often credited to the classical Greek mathematician Pythagoras. Start with a note you like and multiply it by 3/2. This ratio is called a fifth. If the resulting note is too high, divide it by 2. Multiplying and dividing by 2 changes that octave of the note. It's all circle. Okay, sir. Yes, Andy. ఇప్పుడు మనం కీబోర్డ్స్ ప్లే చేస్తున్నాము, పియానో అంటాం, కానీ ఆరిజిన్ ఫ్రీక్వెన్సీస్ ఎలాగ, నోట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫిక్స్ చేయాలన్నది ఫిఫ్త్ పైథాగ్రస్ నుండి స్టార్ట్ అయింది. అది ఇంట్రెస్టింగ్ గా పైథాగ్రస్ గిటార్ అని కూడా ఉంది ఆశ్చర్యం. కనుక మిడిల్ సి అంటే సి ఫోర్ చాలా ఇంపార్టెంట్. C4 నోట్ అనేది మన హ్యూమన్ వాయిస్ కి కరెక్ట్ గా ఉంటుంది. అది అందుచేత నిన్న చెప్పింది ఏంటంటే మంద్ర స్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఇండియన్ మ్యూజిషియన్స్ కి వెస్ట్రన్ మ్యూజిషియన్స్ కి అసలు సంబంధం లేదు ఈ మ్యూజిక్ పుట్టినప్పటికీ. వెస్ట్రన్ లో బాక్, బీథోవెన్, మొజార్ట్ విని ఉంటారు. ముగ్గురు చాలా వాళ్ళని ట్రినిటీ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ అంటాం. మొజార్ట్ విని ఉంటారు బహుశా. మొజార్ట్ అంటే మొజార్ట్ బీథోవెన్ బాక్. సేమ్ అలాగే ఇక్కడ ఏమి కమ్యూనికేషన్ లేని టైంలోనే క్రింద ఇక్కడ ట్రినిటీ పుట్టారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్ష, ఏది చేసినప్పటికీ ఈ మ్యూజికల్ నోట్స్ అలా మీకు ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఆ పాడిన విధానం కానీ అది ఇక్కడ సా పా పా అన్నది ఫిఫ్త్ నోట్. ఈ సా పా ఈ రెండింటి ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేసింది పైథాగరస్. అసలు మన ఊహకే అన్నక హార్మనీ అన్నది ఈ పర్ఫెక్ట్ హార్మనీలోకి మనం ముందు ముందు వెళ్తాం. వెస్టర్న్ టచ్ చేసినాం. చాలా ఆశ్చర్యం అంటే రెండు శబ్దాలు. మ్యూజిక్ సంగీతం అన్నది శబ్దమే కానీ నాయిస్ కాదు కదా, హార్మనీ. అందుకే ప్లేటో కూడా అంటాడు పీపుల్ నీడ్ హార్మోనియస్ మ్యూజిక్ అంటే ఈ మెటాలిక్ టోన్స్. అందుకే మ్యూజిషియన్స్ కి మా ఒకసారి హార్ష్ సౌండ్స్ వినబుద్ధి కాదు, వినలేదు. ఓ బాధడం, ఓ వాయించడం అన్నది కాదు. హార్మనీ, హార్మనీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది సా షడ్జిమ అంటే సీ నటు డో డోరే మీపా సోలాంటి వాళ్ళ నోటేషన్స్. సో ఫిఫ్త్ నోట్, ఈ ఫిఫ్త్ నోట్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఆ హార్మనీ. కనుక ఈ నోటే ఈ నోట్స్ రీడ్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ చాలా సైంటిఫిక్ గా చేశారు. ఒక్కొక్క హెడ్ చేసి అంటారు కదా సౌండ్, సైన్స్ స్టూడెంట్స్ తెలుసు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను అదంతా ఎక్స్ప్లెయిన్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ మీరు ఒకసారి ఆ గూగుల్కో ఎక్కడికో వెళ్తారు కదా, వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని కొడితే మీకు వస్తుంది. ఏదో ఇలా కూర్చొని మీరు మనం ఇలా ప్లే చేసేస్తున్నాం, దాని వెనక ఉన్న హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కానీ గో డీప్ ఇంటు ద సబ్జెక్ట్. దాని ఆరిజిన్ ఏంటి, దాని ఎలా వచ్చినవి, ఆ సౌండ్ ఏంటి, ఆ హార్మనీ ఏంటి, సి నోట్ ఈ సి ఫోర్ ని ఎందుకు ఫిక్స్ చేశారు, ఇవన్నీ ఇప్పుడు చాలా మీడియం మనకు చాలా సబ్జెక్ట్ దొరుకుతుంది. ఈ గూగుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని మీరు జస్ట్ ఒక స్టడీ చేయించాలి. ఇప్పుడు మనం పాటల్లోకి వెళ్ళిపోతాం, అదొక ఇది. కానీ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్ లో నేను వెళితే చాలా ఆశ్చర్యమైన విషయాలు మీకు బయటపడతాయి. ముఖ్యంగా పిల్లలకి చెప్తున్నాను, ఏదో చదువుతున్నాం అని కాదు. కానీ మీరు 2+2=4, 2×2=4 ఎలా టకటగా చెప్తారో, సంగీతం నేర్చుకున్నప్పుడు కూడా ఈ సి నోట్ ఏంటి, బ్లాక్ సితో ఎందుకు స్టార్ట్ అయింది అని ఎవరన్నా అడుగుతారేమో చూశాను. ఏతో స్టార్ట్ అవ్వచ్చు కదా, ABCDEF అని పెట్టవచ్చు కదా. అండ్ బ్లాక్ అన్నది పియానో బ్లాక్ బిగిన్స్ విత్ సి నోట్. దానికి చాలా మంచి రీజన్ తర్వాత చెప్తాను. వెస్టర్న్ లోకి వెళ్ళిన తర్వాత మనం డీల్ చేస్తాం.
సరే అంటే నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్ళండి సార్. ఓకే సార్ రైట్ అండి. Keep repeating this over and over again until you have all the seven notes. Idantha theory physics of music antaru. Physics of music ani telusukondi next time. Okay. Ah, block. Avunandi block C tho endu start ayindi annadi nenu tarvata cheptanu. Okay nandi sir. Finger positions ippudu andaru keyboards play chestunnaru kada, ee keyboards play chestappudu mee hand positions ela undali nenu chupistanu tarvata next velandi. అదిగో చూడండి పొజిషన్ ఎలా ఉందో హ్యాండ్ అన్నది డబుల్ హ్యాండ్ తో ప్లే చేస్తాం మనం. దానికి లెక్క కూడా ఉంది మొత్తం 10 ఫింగర్స్ మూవ్మెంట్ మనం కీబోర్డ్కి వెళ్ళిన తర్వాత చెప్తా. నెక్స్ట్ సార్ అది ఇప్పుడు మనం తాళాలు ఒకసారి మళ్ళీ అందరిని చూస్తానండి చెప్తాను అందరినీ ఫ్రేమ్లోకి ఇవ్వండి. సరే అదొక సబ్జెక్ట్ ఇప్పుడు వరకు చెప్పింది ఎందుకంటే మీరు యూ జస్ట్ గో త్రూ ద సబ్జెక్ట్ మీకు మెటీరియల్ అంతా దొరుకుతుంది అక్కడ. అవునండి గూగుల్ అంటే దాంట్లో డాక్టర్ జాన్ క్రిస్టఫర్ కొమ్మలు కూడి అని గూగుల్లో కొడితే నా అకాడమిక్ అంతా వస్తుంది. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పనే లేదు థీసిస్ నేను రాసిన పుస్తకాలు నేను నా క్వాలిఫికేషన్స్ నేను నా పబ్లిష్ అయిన బుక్స్ ఆర్టికల్స్ అన్ని నేనేమీ లెటర్ రాయలేదు ఏమి రాలేదు. మీకు డాక్టర్ జాన్ క్రిస్టఫర్ కొమ్మని కూడి అని కొట్టాలి కొడితే 4 పేజీలు పెట్టారు నాది మహర్షి అంటే ఇవి వస్తాయి. సో గూగుల్లో మీరు సెర్చ్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజిక్ లేదా ఫిజిక్స్ ఆఫ్ మ్యూజిక్ అయితే సరదాగా చదవండి అప్పుడు తెలుస్తుంది ఈ హెడ్జెస్ ఏంటి సౌండ్ ఏంటి మనిషి యొక్క సౌండ్ ఎక్కడి వరకు వినగలుగుతాం ఎక్కడ వరకు పాడగలుగుతాం వాట్ ఆర్ ది రేంజెస్ ఆఫ్ అవర్ వాయిస్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తాళాలు తాళం ప్యాటర్న్ రిథమ్ ప్యాటర్న్ 1 2 3 అంటాం కదా. ఇందాక తాళం లేకుండా పాడమ్మా అంటే దాన్ని ఎలాగా సరిగా వినిపిస్తుందండి నా వాయిస్ పోయేసండి పాదాని పామగ గారి అని పాడ. ఇప్పుడు తాళం లేదు దీనికి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూస్తే రాగం చూసేసి తాళం అని కూర్చారు రాగానే అక్కడ తాళాలు మెన్షన్ చేస్తారు. తాళం లేకపోతే రిథమ్ ప్యాటర్న్ రిథమ్ గురించి నాలెడ్జ్ లేకపోతే సాంగ్ చేయలేము సాంగ్ రాయలేము కూడా. సో ఎనీ సాంగ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ నోటేషన్ ఫస్ట్ యూ షుడ్ నో ద తాళ ఆఫ్ పర్టికులర్ సాంగ్ లేకపోతే రాయలేము. ఓహో అది త్రిపుటిలో ఎందులో ఉంది ఏ తాళంలో ఉంది అని తెలిస్తేనే దానికి నోటేషన్ రాయగలుగుతాం రాయలేము. సో అక్కడ ఆది తాళం త్రిపుట తాళం రూపక తాళం ఏకతాళం ఇలా రకరకాల తాళాల్లో పండితులు మన పురుషోత్తమ చౌదరి గారు కానీ చాలా మంది వీళ్ళు చాలా అద్భుతమైన పాటలు మనకు అందించారు. అంటే తాళాల మీద ఉన్న ఒక ఎక్కువగా త్రిపుట తాళం వాడతారు మనం వాడారు ఎక్కువ మన పాటల్లో చాలా చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తనం తీసుకుంటే ఎక్కువ త్రిపుట తాళం వస్తుంది. కనుక ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ మీరు వినండి మీకే ఆశ్చర్యం ఉంది. ఒకసారి సప్త తాళాలు 7 రిథమ్ ప్యాటర్న్స్ అది సప్త తాళాలు అంట 7 ఏంటో చూద్దామా చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి నోట్ స్క్రీన్ మీదకి వచ్చిందండి వచ్చింది కదండి చూడండి అమ్మా సప్త తాళములు 7 రిథమ్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సిస్టమ్. దీంట్లో అనుద్రుతము ధృతము లఘువు అనే 3 పార్ట్స్ ఉన్నాయి వాళ్ళ అంగాలు అని అంటారు. అనుద్రుతము ధృతము లఘువు అర్థమైందండి. ఇప్పుడు అనుద్రుతం అన్నది యూ షేప్ లో ఉంటుంది ఆ లెటర్
అంటే గుర్తు అనమాట, దట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ అనుదృతం, యు యు షేప్ లో. దీనికి ఒక అక్షరం లెక్క, ఒక లెటర్. వృతము జీరో, రెండు అక్షరములు, టూ లెటర్స్. లఘు మాత్రం జాతి భేదం ఉంటుంది. రఘు డిఫర్స్ ఫ్రమ్ ఫైవ్ డిఫరెంట్ వేరియబుల్స్. అనుదృతం వన్ లెటర్, యూ షేప్. వృతం టూ లెటర్స్, లఘు వన్ లెటర్. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్యాటర్న్. ఆ జాతి ఏంటో చూద్దాం చూడండి. నెక్స్ట్ ఫ్రేమ్ కదా, ఇది ఇంగ్లీష్ లో చెప్పాను. నెక్స్ట్ మ్యాటర్ చూడండి. చతుస్ర జాతి లఘు అంటే ఫోర్ నాలుగు అక్షరాలు ఉంటాయి. నన్ను చూపిస్తారండి సార్ ఒకసారి. చతుస్ర జాతి లఘు నాలుగు అక్షరాలు ఉంటాయి. దీన్ని తాళంలో ఎలా వేస్తారంటే చూడండి, ఇప్పుడు మనం తాళం వేసినప్పుడు చిట్టికి వేస్తాం కదా, వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ, దిస్ ఈస్ కాల్డ్ టెంపో. అంటే ఒక బీట్ కి ఒక బీట్ కి ఫింగర్ క్లాప్ ఉందా కదా, ఒక సెకండ్ గ్యాప్ పెట్టుకున్నాం ఫస్ట్ ఈక్వల్ గా. మేము టైం చూసి సెకండ్ ముందు టక్ టక్ అంటే, సో వన్ టూ త్రీ ఫోర్, ఇవి నాలుగు చతుస్ర జాతి అంటారు. దీన్ని వాళ్ళు తాళం ఎలా వినిపిస్తుంది కదండి క్లియర్. నా సౌండ్ కూడా ఆపిస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఘాత అంటారు. వన్ ఓకే, వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ అంటే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ టీచింగ్ ఫింగర్. టీచింగ్ ఫింగర్, టీచింగ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, టూ త్రీ ఫోర్, చతుస్ర, చతురస్ర, చతురస్ర అన్నప్పుడు నాలుగు అక్షరాలు అంటారు దీన్ని వాళ్ళు. లెటర్స్, ఫోర్ లెటర్స్ అంటారు. ఎందుకు లెటర్ అన్నారో కూడా చెప్తాం, నెక్స్ట్ వెళ్తాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చతురస్ర ముందేం చెప్పాను, అనుధృతం, ధృతం, లఘు. ఈ లఘు వేరే అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఈ లఘు వచ్చేసరికి లఘు చతురస్ర లఘు అంటే నాలుగు అక్షరాలు. వన్ టూ చిరిగిన వేరు, రెండు వన్ టూ త్రీ ఫోర్ కనిపిస్తుందా? వన్ సార్. దీన్ని ఘాత అంటారు, దెబ్బ అంటారు. వన్ టూ త్రీ ఫోర్. వన్ టూ త్రీ ఫోర్ చతురస్ర. ఒకసారి మళ్ళీ నోట్స్. ఎస్ అండి, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి ఘాత, వన్ బీట్, రెండు లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అంటే నాలుగు లెక్క పెట్టాలి అంతగా టైమింగ్ అని. అంటే బీట్ కి బీట్ కి ఒక సెకండ్ పెట్టుకోవాలి పర్ఫెక్ట్ గా. వన్ టూ త్రీ ఫోర్. ఘాత, ఘాత అంటే వన్ బీట్ అని పెట్టుకోండి. రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. నెక్స్ట్ వెళ్ళండి సార్. ఇప్పుడు చూడు, తిస్ర జాతి లఘు. తిస్ర జాతి, తిస్రం అంటే త్రీ. ఇది కూడా మూడు అక్షరాలు అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇప్పుడు మూడు ఎలాగా, ఘాత, లిటిల్ ఫింగర్, వన్ టూ త్రీ. వన్ టూ త్రీ, జాగ్రత్తగా ఉండండి.
మూడు ఉంటాయి, ఖాత దెబ్బ, లిటిల్ ఫింగర్. నెక్స్ట్ 1, 2, 3, 1, 2, 3. దిస్ ఈస్ కాల్డ్. ఇప్పుడు వీటి చిసల జాతి అంటే దీనికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు మనకి. అక్కడ మనం 3, 4, 2, 4 ఈ టైమింగ్స్ చెప్పుకుంటాం, 4, 4, 6, 8, 12, 8 ఇలా ఉంటుంది దానిది. కనుక ఆ ట్రాన్స్లేషన్ కన్నా మీరు జస్ట్ రిమెంబర్ దిస్. సో త్రిస్రం, త్రిస్రం అంటే మూడు, మూడు అక్షరాలు. 1, 2, 3. 4 అన్నప్పుడు చతురస్రం, 1, 2, 3, 4. 1 పిల్లలందరూ ఏంటి, 3, 4. 1, 2 అది అది చతురస్రం. త్రిస్రంకి వచ్చేసరికి 1, 2, 3. 1, 2, 3. నెక్స్ట్ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. త్వరలు వచ్చినా సో మనకు లేదు, తాళం రాకపోతే. సరే, ఇక్కడ ఘాత మొదలు తంబు వరకు వెళ్ళి తిరిగి లిటిల్ ఫింగర్ ఏడో అక్షరంగా లెక్కించవాలని సన్నారు, అదేంటండి? అది మిశ్ర జాతికి మనం, మీరు మిశ్ర జాతిలకు. అది మిశ్ర జాతి లాగు. తర్వాత ఇప్పుడు మిశ్ర జాతి లఘు చెప్పండి సార్. ఈ మిశ్ర జాతి లఘు ఘాత తంబు వరకు వెళ్ళాలి, మళ్ళీ లిటిల్ ఫింగర్ చూడండి, నేను చెప్తాను. మిశ్ర జాతి అనేసరికి 7 మిశ్ర, మిశ్ర జాతి అంటే 7 అక్షరాలు, 7 అక్షరాలు. చతుస్ర జాతి 4, తిస్ర జాతి 3, మిశ్ర జాతి 7. మిశ్ర ఎలా, ఇది తంబు వరకు వస్తుంది చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 లిటిల్ ఫింగర్ తో ఎండ్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఎందుకు ఇది అన్నది మనం దీని స్వరం కలుపుతాం, సరిగమీ మళ్ళీ అలా మళ్ళీ సమానికి వస్తాం. 7 అక్షరాలు అయిన తర్వాత మళ్ళీ సమానికి వస్తాం. మిశ్ర జాతిలో 7 అక్షరాలు ఇలా కౌంట్ చేస్తారు, శాస్త్రబద్ధం ఇది, చిటికలు కాదు. 1, 2. నేను తర్వాత దీన్ని ఈజీ చేసేసాను, ఈజీ ఫార్మేట్ చేసే తర్వాత వెళ్ళాను. శాస్త్రం ముందు నేర్చుకోవాలి. సరే, మిశ్ర జాతి ఎలా అండి పిల్లలు, 1, 2, 3, 4, 5 తమ్, లిటిల్ ఫింగర్ 7. నెక్స్ట్ ఘాత మొదలకు ఓకే తెలిసిపోయింది. ఖండజాతి, ఖండజాతి లఘు, ఉద్రస్థజాతి లఘు, మిశ్రజాతి లఘు, తిస్ర జాతి లఘు, మిశ్ర జాతి లఘు, ఖండజాతి లఘు అంటే 5 అక్షరాలు ఉంటాయి. ఎలా, ఘాత మొదలు ఇండెక్స్ ఫింగర్ వరకు 5 అక్షరంగా లెక్కించు. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4 ఖండజాతి అంటే 5 అక్షరాలు, 5 అక్షరాలు. ఖండజాతి లఘు అంటే అంటే ముందు అన్నాను కదా, లఘు వేరీస్. లఘు వరకు వచ్చేసరికి మీకు ద్రుతము, అనుద్రుతము, ద్రుతము 1 అక్షరం, అనుద్రుతం 2 అక్షరాలు. లఘు వచ్చేసరికి జాతి ప్రకారం మనం లెక్క వేయాలని, అది నెక్స్ట్ అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఖండజాతి అనగానే 5, చతుస్ర జాతి ఎన్ని, 4, తిస్ర జాతి 3, సంకీర్ణ జాతి 7, ఖండజాతి 5. ఇదే పద్ధతి, 1, 2, 3, 4, 5. 1. నెక్స్ట్ సంకీర్ణ జాతి 9 అండి. సంకీర్ణ జాతి 9, సంకీర్ణ జాతి 9, సంకీర్ణ జాతి 9 అక్షరంలో ఘాత మొదలు తమ్ము వరకు పోయి
ఐదు అక్షరంగా లెక్కించి మళ్ళీ ఘాత రింగ్ ఫింగర్ సెవెన్ వరకు అక్షరంగా లెక్కి మిడిల్ ఫింగర్ వరకు తొమ్మిది అక్షరంగా లెక్కి చూడ చెప్పేస్తాను నీకు అర్థమైపోయింది ఫుల్ గా ఒక రౌండ్ వస్తాం హ్యాండ్ మీద తొమ్మిది అక్షరాలు ఇది అంటే ఫుల్ ఫుల్ గా వస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని కానీ లిటిల్ ఫింగర్ కి వచ్చేస్తాం సెవెన్ ఎయిట్ నైన్ అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది అక్కడ చూపించుకుంటారా అండి ఇంగ్లీష్ ఘాత మొదలు తమ్ వరకు పోయి ఐదై సెవెన్ వచ్చేసరికి మళ్ళీ సెవెన్ లెక్క పెట్టేసరికి సింగిల్ అంటే మళ్ళీ ఘాత అన్నారు కదా మధ్యలో ఘాత అప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయింది కదా ఇప్పుడు సర్వసాధారణంగా ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి ఘాత వేస్తాం సెవెన్ ఎయిట్ నైన్ అని అది అవునండి ఈ ఎక్స్పీరియన్స్ అన్న వాళ్ళకి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ లేకపోతే కంటిన్యూస్ గా వేసేసుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు అదే నేను నెక్స్ట్ వెళ్తాం అది ఇప్పుడు సింప్లిఫై ఎలా చేశాను అన్నది అవునండి తక్క తక్కి తక్క దిన్న తక్క తక్కి తక్క దిన్న తక్క దిన్న నాలుగు తక్క నాలుగు రెండు ఆరు ఆరు తక్కిట తక్కిట ఇట్లా కూడా మార్చుకుని రిధమ్స్ చెప్తాను తర్వాత నెక్స్ట్ ఈజీ ఈజీ ఫార్మేట్ కానీ శాస్త్రం తెలుసుకోవాలి మనకి ఇప్పుడు ఇప్పుడు ఏంటి మనకి మొత్తం ఒకసారి నోట్స్ నోట్స్ చూపించుకుంటారా ఇదిగోండి ఒకసారి ఫస్ట్ చతురస్ర జాతి రఘువు రఘువు రెండు తర్వాత తిస్ర జాతి రఘువు మిశ్ర జాతి రఘువు తర్వాత ఖండ జాతి రఘువు సంకీర్ణ జాతి రఘువు తొమ్మిది అక్షరం అవునండి సప్త తాళములు అంగలక్షణము అప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయంటే ధ్రువ తాళము మఠ్య తాళము ఏమండి రూపక తాళము జంపె తాళము త్రిపుట తాళము అటతాళము ఏకతాళము ఇన్ని ఉన్నాయి ధ్రువ తాళము మఠ్య తాళము రూపక తాళము జంపె తాళము త్రిపుట తాళం అటతాళం ఏకతాళం ఇప్పుడు ధ్రువ తాళం అనుకోండి అక్కడ పైన ఇక్కడ నంబరింగ్ ఇచ్చాను 1011 అని అంటే ఒక ధృతము మూడు లఘువులు ఉన్నాయి అర్థమైంది కదండి ఫస్ట్ లో చెప్పారు కదా ధృతము అనుధృతము లఘువులని ఒక ధృతము మూడు లఘువులు అంటే ఒకటి 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 మత్స్య తాళానికి వచ్చేసరికి రెండు లఘువులు ఒక ధృతం రూపక తాళం వచ్చేసరికి ఒక ధృతం ఒక లఘు జంపె తాళం వచ్చేసరికి ఒక ధృతం ఇక్కడ అనుధృతం ఉంది ఒక ధృతం త్రిపుట తాళం ఒక లఘు రెండు ధృతాలు అటతాళం రెండు లఘువులు రెండు ధృతాలు ఏకతాళం ఒక లఘు ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ కలిగి అది ఇప్పుడు ముందు ఐదు ఇంగ్లీష్ లో ఇచ్చాను ఓకే సార్ ఇప్పుడు చూడండి చతురస్ర జాతి ధ్రువ తాళము ఇప్పుడు ఇందాక ఫస్ట్ లో ధ్రువ తాళము మొట్టమొదటిది మనకి తాళాల్లో చతురస్ర జాతి ధ్రువ తాళం అంటే ఎన్ని అక్షరాలు అండి 14 లెటర్స్ ఉన్నాయి అంటే అట్లా నాలుగు లెక్క పెట్టాలి ఒకటి 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 నాలుగు కదా ధృతం అనుధృతం మూడు నాలుగు పన్నెండు జీరో అంటే రెండు పద్నాలుగు చతురస్ర జాతి ధ్రువ తాళంలో అంటే 1011 ఫస్ట్ ధృతాలు మూడు మూడు లఘువులు ఉన్నాయి ఈ లఘు చతురస్ర జాతి కనుక లఘువుని నాలుగు కౌంట్ చేయాలి ఇప్పుడు అంటే ఒకటిని నాలుగు కౌంట్ చేయండి ఎన్ని ఒకటి ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు నాలుగు పన్నెండు జీరో రెండు పద్నాలుగు
తిస్రజాతి ధ్రువతాళం. తిస్రజాతి అని కానీ ఇప్పుడు ఒకటిని మూడుగా లెక్క పెట్టాలి. మూడు మూడు తొమ్మిది రెండు పదకొండు. మిశ్రజాతి అనేసరికి లఘువుని ఏడు లెక్క పెట్టాలి. ఏడు మూడు ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు. ఖండజాతి ధ్రువతాళం అన్నప్పుడు ఐదు లెక్క పెట్టాలి. ఐదు మూడు పదిహేను రెండు పదిహేడు. సంకీర్ణ జాతి ధ్రువతాళం అంటే నైన్ లెక్క పెట్టాలి. మూడు తొమ్మిది ఇరవై ఏడు రెండు ఇరవై తొమ్మిది. ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలి సార్. చూసారా శాస్త్రం చతురస్ర జాతి ధ్రువతాళానికి ఇన్ని వ్యవహారాలు. చతురస్ర జాతి ధ్రువతాళం అంటే మీరు తీసుకునే పాటని ఎన్ని తాళాల్లో మీరు పాటలు చేయించో చూడండి. చతురస్ర జాతి ధ్రువతాళం, విశ్ర జాతి ధ్రువతాళం, సంకీర్ణ జాతి ధ్రువతాళం, విశ్వజాతి ధ్రువతాళం, వీటన్నిటికీ అక్కడ ఎన్ని ధృతాలు ఇచ్చారు, అక్కడ ఎన్ని లఘువులు. చతురస్ర అనగానే ఆ లఘువుని ఒకటిని నాలుగుగా కౌంట్ చేయాలి. తిస్రం అంటే మూడుగా కౌంట్ చేయాలి. సంకీర్ణ అనగానే నైన్ చేయాలి. మిశ్ర అంటే సెవెన్ చేయాలి. కన్న అంటే ఐదు చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పండి. రెండోది అనగా నోట్స్ నోట్స్ కలమంటారని నోట్స్ ఇవ్వండి. దాని ముందు చూడండి ఏదన్నా దాని ముందు ఇదే అండి. నెక్స్ట్ మత్స్యతాళం. రెండోది మత్స్యతాళం. చతురస్ర జాతి మత్స్యతాళం అంటే ఇప్పుడు మత్స్యతాళం అనగానే ఒక రెండు ధృతాలు, రెండు లఘువులు, ఒక ధృతం. సో చతురస్ర జాతి మత్స్యతాళంకి వెళ్ళేసరికి నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది అంతే కదండి సార్ చెప్పిందా సార్? అంటే ఇది నెంబర్ వన్ అంటే నాలుగు అండి చతురస్రం కాబట్టి రెండు. నెక్స్ట్ అవునండి ఆరు. నెక్స్ట్ నాలుగు పది. తిస్ర జాతి మత్స్యతాళానికి వెళ్ళినప్పుడు ఒకటి మూడు అవుతుంది. మూడు మూడు ఆరు రెండు ఎనిమిది. మిశ్రజాతి మత్స్యతాళం వెళ్ళేసరికి ఏడు అయ్యాయి. ఏడు ఏడు పద్నాలుగు రెండు పదహారు. సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ. ఖండజాతి మత్స్యతాళానికి వెళ్ళినప్పుడు ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్. టెన్ ప్లస్ టూ ట్వెల్వ్. ఓకేనండి. మరి సౌమ్య ఒక డౌట్ అడుగుతున్నాడు. సౌమ్య ఓవర్ టు సౌమ్య. అంకుల్ మీరు ఇందాక మిశ్రజాతి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, లైక్ సెవెన్ నోట్స్ సెవెన్ లెటర్స్ సెవెన్ సంథింగ్ లైక్ సా రి గా మా. స్వరానికి వెళ్ళొద్దు ఇప్పుడు స్వరంలోకి వెళ్ళొద్దు ఇప్పుడు. సో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు లైక్ తాళం. తాళం మ్యాథమెటిక్స్ నేర్చుకోండి ఫస్ట్. తాళం లెక్క నేర్చుకున్న తర్వాత అప్పుడు స్వరానికి మనం పాడడానికి వెళ్తాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ తాళం యొక్క మాత్ర అంటాం అంటే అక్షరాలు అంటాం. ఈ తాళాల యొక్క అక్షరాలను కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క తాళం మీద మనం ఒక్కొక్క స్వరంతో పాడతాం. ఒక రాగం తీసుకుని నెక్స్ట్ నెక్స్ట్ అది మనం చేసేది. కానీ ఇప్పుడు ఏ ఏ తాళంలో ఎన్ని అక్షరాలు వస్తాయి అన్నది ముందు మీరు తెలుసుకోవాలి. అంటే మీరు ఇందాక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, నేను ఊరికనే అక్షరం అన్నది మీకు అర్థం అవడం కోసం సారీ అలాగా చెప్పాను మీకు అక్షరం మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ ముందు అక్షరాలు లెక్క తెలుసుకున్న తర్వాత అప్పుడు స్వరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా పాడతామని మనం చూస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఓకేమా? రైట్ నెక్స్ట్ టైం కదండి. మత్స్యతాళం అవుతుందండి. మత్స్యతాళం అయింది. తర్వాత చతురస్ర జాతి రూపక తాళం. చతురస్ర జాతి రూపక తాళము అనగానే ఒక ఒక ధృతం ఒక లఘువే ఉంటది. రూపక తాళానికి ఒక ధృతం ఒక లఘు ఉంటుంది. చతురస్ర అనగానే ఒకటి నాలుగు చేయండి. నాలుగు రెండు ఆరు సరిపోయింది కదా. తిస్ర జాతి రూపకం అనగానే నాలుగు ఒకటి ఐదు.
మూడు కదా, అవును మూడు రెండు ఐదు, సారీ మిశ్ర జాతరలు కానీ ఒకటి మూడు అవుతుంది, మూడు రెండు ఐదు. మిశ్ర జాతరలు కానీ సెవెన్ అవుతుంది, ఒకటి సెవెన్ అయింది, సెవెన్ రెండు నైన్, సెవెన్ ప్లస్ టూ నైన్. ఖండజాతి రూపకతాలు అంటే వన్ ఫైవ్ అవుతుంది, ఫైవ్ ప్లస్ టూ సెవెన్. సంకీర్ణ జాతి రూపకతాలు అంటే నైన్ ప్లస్ టూ లెవెన్. నెక్స్ట్ వెళ్ళండి. జంపే చతురస్ర జాతి జంపిత, జంపితాళం అనగానే ఇప్పుడు చతురస్ర అంటే నాలుగు, ఇక్కడ యు షేప్ లో ఉన్నది కదా అనుద్రుతం అంటే ఒకటిగా లెక్క, నాలుగు ఒకటి రెండు ఐదు రెండు ఏడు. లఘువుని నాలుగు, అనుద్రుతం ఒకటి, ధృతం రెండు, టోటల్ సెవెన్. నెక్స్ట్ తిస్ర జాతి జంపితాడు, తిస్ర అనగానే మూడు కదా, ఒకటి మూడు అయింది, మూడు ఒకటి నాలుగు రెండు ఆరు. మిశ్ర జాతి జంపితాడు, ఒకటి ఏడయింది, సెవెన్ ప్లస్ వన్ ప్లస్ టూ టెన్. ఖండజాతి జంపితాడు ఫైవ్ సిక్స్ ఎయిట్. సంకీర్ణ జాతి జంపితాడు నైన్ వన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్. నెక్స్ట్ అండి త్రిపుట, త్రిపుట తాళం చతురస్ర జాతి త్రిపుట తాళం అంటే, ఈ త్రిపుట తాళమే ఎక్కువ మనవాళ్ళు వాడుతూ ఉంటారు. చతురస్ర జాతి త్రిపుట తాళం అంటే ఒక లఘు రెండు ధృతం, చతురం అనగా నాలుగు కదా, నాలుగు రెండు ఆరు రెండు ఎనిమిది. ఇస్ర జాతి త్రిపుట తాళం మూడు రెండు ఐదు రెండు ఏడు. మిశ్ర జాతి త్రిపుట తాళం ఏడు రెండు తొమ్మిది రెండు పదకొండు. ఖండజాతి ఐదు రెండు ఏడు రెండు తొమ్మిది. సంకీర్ణ జాతి తొమ్మిది పదకొండు పదమూడు. నెక్స్ట్ అటతాళం, అటతాళం ఇది కూడా మన కీర్తన పుస్తకంలో ఉంది. అటతాళం మళ్ళీ చతురస్ర జాతి అటతాళం, అటతాళం ఏంటి, రెండు రెండు ధృతములు, రెండు లఘువులు రెండు ధృతం, సో నాలుగు ఎనిమిది రెండు పది రెండు పన్నెండు. మిశ్ర జాతి మూడు మూడు ఆరు రెండు ఎనిమిది రెండు పది. మిశ్ర జాతి సెవెన్ సెవెన్ టూ టూ ఎయిటీన్. ఖండజాతి ఫైవ్ ఫైవ్ టూ టూ ఫోర్టీన్. సంకీర్ణ జాతి నైన్ నైన్ టూ టూ ట్వంటీ టూ. నెక్స్ట్ ఏకతాళం, ఏకతాళం ఈ ఏకతాళం కూడా బైబిల్లో ఉంది మనకి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వెళ్తాం అక్కడ. చతురస్ర జాతి ఏకతాళం ఒకటే, ఒకే ఒకే లఘు నాలుగు, తిస్ర జాతి మూడు, మిశ్ర జాతి ఏడు, ఖండ జాతి ఐదు, సంకీర్ణ జాతి తొమ్మిది. ఇక్కడతో అయిపోయిందండి నోట్స్, ఈ రోజు నోట్స్ అయిపోయింది, ఈ రోజు నోట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి వీళ్ళు తీసేసి చూస్తాను సార్, అంటే ఇప్పుడు ప్రశ్నలకి టైం. అవునా అమృతరాజు గారు, మీకేమైనా అర్థమైందా, మీ మైక్ ఆన్ చేయండి. మనం తాళం అని అనుకుంటాం కానీ చూసారు తాళాలు ఇవి మొత్తం కలిపి. మీకు ఎంతవరకు అర్థమైందో రెండు మాటలు చెప్పండి. అది చెప్పండి అమృతరాజు గారు, లాస్ట్ వాటికి కన్ఫ్యూజన్ గా ఉంది సార్. అది లాస్ట్ చెప్పిన ఇవి ఉన్నాయి కదండి, ఈ త్రిపుట తర్వాత హఠ, వీటిలో ఇందులోను చిన్న కన్ఫ్యూజన్. ఏం లేదండి ఇక్కడ మొత్తానికి, మొత్తానికి ఏంటంటే అయ్యా నా మాట, ఇప్పుడు మీరు అడ్రస్ చేసి ఇప్పుడు ఈ త్రిపుట అనేదానికి త్రిత్వం అనేటానికి మూడు, త్రిపుట అంటే దానికి ఏదో ఇది చెప్పారు, సంకీర్ణ అనేటప్పటికి తొమ్మిది అక్షరాలు చెప్పారు, ఆ తర్వాత మిశ్ర అనేదానికి ఏడు అక్షరాలు చెప్పారు. వీటికి ముందు వాటి యొక్క అర్థాలు మాకు క్లారిఫై అయిపోతే అప్పుడు బ్లంట్గా మనం అడ్వాన్స్ అవ్వడానికి బాగుంటుంది అన్న ఆలోచన. అవన్నీ ఇప్పుడు కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ అండి, ఇప్పుడు చతురస్రం అంటే నాలుగు, చతుర అంటే నాలుగు, అదే అండి
అంటే మూడు ఇవన్నమాట. అవునండి, కొన్ని అర్థం వాటి మీనింగ్ డైరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మీనింగ్ మనం ఇవ్వలేకపోయినా వాటి లెక్క చతురస్ర అంటే నాలుగు గుర్తు పెట్టేసుకుంటే చాలు మీరు. అదే అదేనండి, అంతే అంటే చతురస్ర చతురస్ర అనగానే ఫోర్, అవునండి అనగంటే త్రీ, మిశ్ర అలాగే సెవెన్, ఖండ ఫైవ్, సంకీర్ణ. ఇది ఇవి మైండ్ లో పెట్టేసుకోవాలి అదేనండి. మైండ్ లో అదే ఖండ అంటే ఎన్ని అక్షరాలు? ఐదు అక్షరాలు. ఎలాగండి ఇక్కడ ఏంటంటే ఈ తాళాలన్నీ ధ్రువ తాళం, మట్య తాళం, ఇవన్నీ రూపక తాళం, క్రిప్ట తాళం, ఇవన్నీ చెప్పాను కదండి. ఈ తాళాలన్నిటికి కూడా దీనికి ముందు చతురస్ర, తిస్ర, సంకీర్ణ ఈ యాడ్ అవుతున్నాయి, ఖండ ఇవన్నీ. అవునండి అవును. ఈ యాడ్ అవడం వల్ల ఈ ధృతం అనుధృతం లఘు అని చెప్పాను ఫస్ట్. ఈ లఘు ఈ జాతిని బట్టి, చతురస్ర జాత, మిశ్ర జాత. ఇప్పుడు మేమేమో అడుగుతాం అంటే ఖండ జాతి సంకీర్ణ సంకీర్ణ జాతి ఖండ సంకీర్ణ జాతి లెక్క చెప్పమంటాం, ఇలా కొన్ని అడుగుతాం. దాన్ని బట్టి ఇది గుర్తు పెట్టుకుని ఈ ప్యాటర్న్ గుర్తు పెట్టుకుని మనం చెప్తాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నా టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఏంటంటే రెండు అక్షరాలు, మూడు అక్షరాలు, నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు, ఆరు అక్షరాలు, ఏడు అక్షరాలు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదకొండు, ఇలాగ ఇట్ గోస్ ఆన్ టిల్ 22-26 అండి. అది అక్షరాల యొక్క ఉపయోగం ఏంటి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం చెప్తాను. దీన్ని సింప్లిఫై చేసాం. దీన్ని ఎలా సింప్లిఫై చేసాం అంటే అందరిని ఫ్రేమ్ లో పెడతా, అందరూ ఉన్నారండి, అందరూ ఉన్నారు, నేనే కనబడుతున్నాను. అంటే మీరు గ్యాలరీ నొక్కండి, గ్యాలరీ స్పాట్ లైట్ చేసినప్పుడల్లా మీరు గ్యాలరీకి వెళ్ళాలి. ఇప్పుడు తిస్రం అంటే 1, 2, 3 సింప్లిఫై చేసి చెప్తాను. 1, 2, 1, 2 దీన్ని ఏం చేస్తాం అంటే ట ఈ ట ఈ ట ఓకే తిస్రం. దీనికి ముందు రెండు చెప్తాను, రెండు అక్షరాలతో మొదలు పెడతాం. ట ట ట ట ట అది రాయండి, అక్కడ రాసుకో. మూడు ట ఈ ట ట ఈ ట మూడు అక్షరాలు. నాలుగు ట క హి న ట క హి న నాలుగు అక్షరాలు ట క హి న ఓకే తక్క దిన. ఐదు అక్షరాలు త క త కి త తక్క తక్కి త ఐదు అక్షరాలు త క త కి త తక్క తక్కి. ఆరు అక్షరాలు త క త క హి న తక తక్క దిన ఆరు అక్షరాలు. అదేనా, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అవునండి, అది ఎందుకు చెప్పానంటే శాస్త్రం తెలియాలి అంటే ఇన్ని ఉన్నాయి, 35 రకాల తాళాలు ఉన్నాయి, వీటికి పేర్లు ఇవ్వాలి మీకు, అది అది కావాలి. అది ఉంటేనే ఇప్పుడు మీరు మాటకి ఇదే ఇది చెప్పుకోవడం కుదరదు. అది కూడా ఒక సబ్జెక్ట్. అంచేత మిశ్ర జాతి, మట్టి తాళం, చతురస్ర జాతి ఇవన్నీ కూడా మా మైండ్ లో ఉండాలి. సో సింప్లిఫై చేశాను. ఇది ఇది నేను యాక్చువల్గా నా పేరే పెట్టేశాను, మహర్షి తాళ పెట్టి ఇలాగా మహర్షి దాళ ప్రక్రియ అని ఇలా తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఈ ఇలా అందరు తల్ల కొట్టుకుంటున్నారు, ఈ మిశ్ర జాతి మట్టి చతురస్ర ఏం ప్రభావం అని చేత రెండు అక్షరాలు తాళం ఎలాగండి ట క ట క. మూడు అక్షరాలు తాళం ఇది ట ఈ ట ట ఈ. నాలుగు అక్షరాలు తాళం తాక దీన. ఐదు అక్షరాలు తాళం తాక తక్కిట ఓకే. ఆరు అక్షరాలు తక్కిట తక్కిట అనొచ్చు, లేదా తక్క తక్కదిన అనొచ్చు. విరుపంటాం దీన్ని ట
తక్కీత తక్కీత ఆరు అక్షరాలే. దీన్నే తక్క తక్కదిన రెండు నాలుగు ఆరు అలా చెప్పుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ అక్కర్లేదు మీకు, మ్యాథ్స్ ఇదంతే. సో రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, తక్క ఒకటి, తక్కిత ఒకటి, తక్కదిన ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెళ్దాం చూడండి, వరుసగా వెళ్తాం. సో సిక్స్ వరకు వచ్చాం కదా, తక్క తక్కదిన. సెవెన్ కి రండి, తక్కిత తక్కదిన. సెవెన్ త్రీ ప్లస్ సెవెన్, లేకపోతే తక్కదిన తక్కిత అనొచ్చు. పాట అలా కూడా చేస్తారు, పనులకు నీవు. సరే అక్షరాల మీద పదవి రాస్తాం, అప్పుడు ఆ టాన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా తక్కదిన. అందుకే నన్ను మీకు కంపోజింగ్ నేర్పుతాను, అది మీరు ఎలా కంపోజ్ చేయాలి కూడా చెప్తాను, ఏ తాళంలో మీరు ఎట్లా కంపోజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను, అప్పుడు ఒక ఐడియా వస్తుంది మీకు. సో తక్కిత తక్కదిన లేదా తక్కదిన తక్కిత సెవెన్. ఎయిట్కి వచ్చారనుకోండి, ఎనిమిది అక్షరాలు, దీన్ని ఆదితాళం అని అంటారా, ఎనిమిది అక్షరాలకు రాగానే తక్కదిన 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 తక్క. తొమ్మిదికి వచ్చింది చెప్పగలరా ఎవరన్నా? ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది చెప్పండి. నైన్ అక్షరాలు రాసుకోండి అంతే వరుసగా. ఐదు అక్షరాలు చెప్పండి, ఇప్పుడు చెప్పడమ్మా చెప్పడం. సింప్లిఫై చేసుకోండి, తక్కిత 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 అన్నది నైన్, అదొక వీరుకు కదా నైన్ అక్షరాలు. తక్కిత 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 ఎన్ని? తొమ్మిది. తొమ్మిది తక్కిత తక్కదిని తక్కిత ఇంకొకటి తక్కిత తక్కదిన ఏడే తక్క తొమ్మిది. చెప్పండి ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తాను అక్కడ ఇంకొక విరుపు, తక్కదిన తక్క తక్కిత తక్కదిన తక్క తక్కిత తక్కదిన తక్క తక్కిత తొమ్మిది. గ్యాలరీలో వెళ్ళండి, నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేసినప్పుడల్లా మళ్ళీ మీరు గ్యాలరీలోకి వెళ్ళాలి సార్. నేను వెళ్తాను. తక్కదిన తక్క తక్కిత తొమ్మిది. పదికి వచ్చారనుకోండి, తక్క తక్కిత తక్క తక్కిత అంతేగా, తక్క తక్కిత ఐదు, తక్క తక్కిత ఐదు. ఇట్లా లెవెన్ 12, 13, 14 ఇలా వెళ్ళిపోయారండి. వీటికి ఈ అక్షరాలకే అలా పేర్లు పెట్టారు, సంకీర్ణ జాతి, చతురస్ర జాతి, అది ఇది. ఇప్పుడు మీరు సింప్లిఫై చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రెండు అక్షరాల్లో పాడు చేయండి, మూడు అక్షరాల్లో పాడు చేయండి అన్నా. ఇప్పుడు తర్వాత ఏంటంటే టైమింగ్, ఇక్కడ ఒకటి ఇప్పుడు వాళ్ళు 3-4, 3-8 అని ఇంగ్లీష్ వెస్టర్న్ అంటారు. వన్ తక్కిట చెప్తాను చూడండి, 1, 2, 3 వన్ సెకండ్ టైమింగ్. ఇదే హాఫ్ సెకండ్ చేశారనుకోండి, 1, 2, 3, 1, 2, 3, 1, 2. దిస్ ఈస్ కాల్డ్ టెంపో. టెంపో మార్చమంటాం, కొంచెం స్పీడ్ అనగానే మనం వన్ మినిట్ గ్యాప్ అని హాఫ్ ఏమవుతుంది, 1, 2, 3 దేవుడేనకాశ్రయం. ఈ తాళంలో ఉంది, నీవ్యమైన దుర్గము. సరే స్పీడ్గా పాడండి, దేవుడేనకాశ్రయం. 1, 2, 3, 1, 2 దేవ్యమైన దుర్గము. అది అదేనా? సో అక్షరాల లెక్కలో ఆ అక్షరాలకు తగినట్టుగానే పాట రాయాలి. అక్షరాలు ఉదాహరణకి హ్రస్వం దీర్ఘాక్షరాలు అంటాం, క అంటే ఒక అక్షరం, కా అంటే రెండు అక్షరాలు, దేవు దే రెండు అక్షరాలు, ఊ ఒక అక్షరం, మూడే దేవు. దీని ఒక్కొక్కటి బార్ అంటారు, బార్ లెక్క అంటాం, అంటే 3, 3, 4, 4, 4, 5, 5, 5 ఇలాగా బార్ కౌంట్ లో వేస్తాం అన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా బార్ లెక్క వేస్తాం. ఇప్పుడు అదే త్రిపుట తాళం అనుకోండి, త్రిపుట తాళం కానీ 7 అక్షరాలు. కాబట్టి కాదు, సర్వశక్తిని పాడండి.
కవితి గారు ఓకే అమ్మా ఏడు అక్షరాల్లో ఫిఫ్త్ తాళం తీశారు. అదే అట్టతాళం అంటే 14 అక్షరాలు ఉంటుంది. ప్రతి అక్షరం లెక్క పెట్టుకుంటే 7 అక్షరాలు ఉంటాయి కరెక్ట్ గా మార్క్. అప్పుడే ఆ నడక వస్తుంది. విజయ గీతములు పాడరే జయ విజయ గీతములు పాడరే జయ గీతము పాడరే. ఇది ఆయన చేసింది రామస్వామి గారు శహన రాగంలో చేశారు ఆయన. ఇప్పుడు మనోళ్ళు ఇక్కడ శంకరాభరణంలో పడేస్తున్నారు. ఇది శంకరాభరణంలో ఉంది. ఇప్పుడు అదొక పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేసి వాటన్నిటికి నోట్స్ రాస్తున్నారు. నేను నోట్స్ రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక రాగం ఉంటే మనోళ్ళు ఒక రాగంలో పాడేస్తున్నారు. యాక్చువల్గా విజయ కీర్తములు అన్నది సహన రాగంలో చేశారు. కానీ ఇది విజయ ఇది హాయిగా ఉందని చెప్పి ఈ రాగంలోకి శంకరాభరణంలోకి వచ్చేసారు. విజయ గీతములు పాడ ఈ శంకరాభరణం సహన అంటే నేను మార్చాను. ఒక పండితుడు నన్ను ఎందుకు వచ్చిందని అదే మాట. ఏం చేయాలి ఆయన సహనలో చేసిన రాగం మరి ఆ పాట ఎవరి దగ్గర ఉందా అన్నది నేను చాలా అందరికీ పంపించాను. అయ్యా ఆ పండితులు ఈ పర్టికులర్ రాగం వాడారు కానీ మన వాళ్ళు అన్ని శంకరాభరణంలోకి తీసుకొచ్చేసారు. కానీ ఎంత చాలా బాగుంది కదా. విజయ గీతము పాడరే ఇందులో సహనలో మొదటిని ఇందులో రెండుని కనుక ఇప్పుడు అది ఏం చేయాలన్నది పరిశోధన ఉంది. అది వేరే విషయం. కనుక ఇది త్రిపుట తాళం 7 అక్షరాల్లో ఉంది. ఇప్పుడు అలాగే 6 అక్షరాలు అంటే మా ఎవరండి మా జాయ్ ఉందండి. జాయ్ ఉన్నట్టుంది. ఇందాక వచ్చింది వెళ్ళిపోయారండి. చూడండి మీ గ్యాలరీలో చూడండి ఒకసారి. ఒకసారి అదే గ్యాలరీ బాగా పాడుతుంది. వెళ్ళిపోయారు. టైం అయింది కదా. 9:50 ఒకసారి వీడియో ఆన్ చేయమ్మా. క్యారల్ క్యారల్ వీడియో అండ్ ఆడియో రెండు ఆన్ చేయమ్మా ఒకసారి. క్యారల్ ఓకే అంటే ఉంది కానీ వీడియో ఆడియో రెండు ఆఫ్ లో ఉన్నాయండి. సార్ ఇంకెవరండి? జాయ్ లేదు. నువ్వు గణరాగ గీతాలు నేర్చుకుంటావు. కనుక తాళం తెలియకుండా కంపోజింగ్ అన్నది మీరు చేయలేరు. చెయ్యరు ఎవరు. ఒక సాంగ్ మీరు ఏదైనా పాట కంపోజ్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఏ తాళంలో చేయాలి, ఆ పాట ఏ భావంలో ఉంది, ఏ భావంలో అయితే ఏ తాళం యాడ్ చేస్తే దానికి ఆ గ్రిప్ ఉంటుంది అని ఆలోచించుకుని ఆ తాళంలోకి వెళ్తారు. ఆ తాళంలో చేస్తారు. ఆదితాళం అంటే 8 అక్షరాలు. ఆదితాళం పాటలు చాలా ఉన్నాయి మనం పాడడం అంటే ఇవన్నీ నడిపించు అదే ఆదితాళం. ఇవన్నీ చాలా ఈజీ తాళం. ఆదితాళం 8 అక్షరాలు. మీకు ఎక్కడ కష్టం వస్తుందంటే 7 అక్షరాలు 9 అక్షరాలు. 9 అక్షరాలు వీటి మీద పాటలు లేవు, చేయరు.
ఇప్పుడు 22 అక్షరాలు వరకు వెళ్ళండి, 26 వరకు వెళ్తాడు శ్యామ శాస్త్రి అని ట్రినిటీ త్యాగరాజు. నా పిహెచ్డి థీసిస్ అదే, నేను ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ని చేశాను. శ్యామ శాస్త్రి త్యాగరాజు గారు, ముత్తుస్వామి, శ్యామ శాస్త్రి, ముగ్గురు ముగ్గురిని ట్రినిటీ అంటారు. 16వ శతాబ్దంలో ఈ ముగ్గురు భయంకరమైన పండితులు. వీళ్ళు ఆయన చేసే అన్ని కూడా కృతి అని చేశాడు ఆయన. నేను ఎవరో నేను పాడిన ఫ్రేమ్ ఫ్రేజ్ పాడతానన్నారు మన ఆనంద గారు, మరి పాడలేదు. సో కృతి ఇదైతే టైం అయిపోతుంది మనకి. సో ఈ ప్యాటర్న్స్ లో వాళ్ళు 22, 26, 26 అక్షరాల వరకు వెళ్ళారు. శ్యామ శాస్త్రి ఆయన ఆయన 26 అక్షరాలు అంటే తాళం మీరు వేయండి అలాగా ఎంత నేస్తారు 26 ఇలా కదా, 1, 2, 3, 4. సార్ మీది హ్యాంగ్ అయింది సార్, మీ వీడియో హ్యాంగ్ అయింది. ఓకే మహర్షి గారు, వీడియో హ్యాంగ్ అయినట్టుందా సార్? వస్తుందండి, చూడండి సార్, ఇప్పుడు వచ్చి అంటే మీ అది హ్యాంగ్, అది హ్యాంగ్. ఓకే ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి సార్. మీరు ఇప్పుడు కనిపిస్తున్నారు ఇప్పుడు. సార్ అయితే ఆనంద్ గారు ప్రాక్టీస్ చేస్తారట మరి, మీరు నేను చెప్పింది. ఒక్క నిమిషం, నేను ఇది ఫినిష్ చేస్తాను. అలానే అప్పుడు ఆయన పాట మరి శ్రద్ధగా వినాలి. ఓ ఎస్. ఇప్పుడు ఈ ముగ్గురులో 26 అక్షరాల్లో పాట పాడటం అన్నది మన తరం కాదు. ఆయన పాడేశాడు అలా అంటే 26వ దానికి మళ్ళీ మొదటికి వస్తాం ఎలా అలా 1, 2, 3, 4 అలా లెక్క పెట్టుకుంటాం. అందుచేతనే ఆయన పాపులర్ అవ్వలేకపోయాడు. ఆయన ఈ ఆది తాళం, ఈ త్రిపుట తాళం, ఈ రూపక తాళంలో చేసిన పాటలే ఎక్కువగా పాపులర్ అయ్యాయి, అర్థమయ్యాయి ప్రజలకి. ఈ కాంప్లికేటెడ్ 9 అక్షరాలు, 11 అక్షరాలు, 12 పర్వాలేదు మళ్ళీ తక్కి 4 × 3 = 12 ఓకే 13 లెటర్స్ పాడతారు కన్ఫ్యూజ్ అంటే మీకు శాస్త్రం ఎంతవరకు తెలుసు అని చెప్పడం కోసం. అంటే మీకు తెలుసా దీని సమం ఏంటో అంటారు, 13 అక్షరాల్లో పాడి 14 ఓకే మళ్ళీ ఎందుకు త్రిపుట తాళమే తగ్గిట్టక దిన్న అదే 7, 7, 14 2014 మ్యాథమెటిక్స్ కావాలి ఇక్కడ మళ్ళీ మనకి బాగా. సో ఎక్కువ పాపులర్ అయితే వెస్టర్న్ లోకి వెళ్ళారంటే ఈయన అసలు లేనే లేవు. మీకు 5/8 ఉంది మళ్ళీ కండచేతి 5 అక్షరాలు ఉంది, బ్లూ నోట్స్ దాంట్లో వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు డిస్కస్ చేయొచ్చు. అయితే 2, 4, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు ఏకతాళం 5 ఉంది, సార్ మళ్ళీ హ్యాంగ్ అయింది సార్. ఓకే సార్, ఓకే రైట్ సార్. సో అక్కడ వరకే మనం పాటలు చేసుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా చెయ్యాలన్నా సర్వసాధారణంగా త్రిపుట తాళం 3 అక్షరాల్లోనూ, 6 అక్షరాల్లోనూ, 7 అక్షరాలు ఈజీ చేయడం. అది ఎలా చేయాలంటే అంటే మనం రేపు చూద్దాం. కానీ ఇక్కడ వరకు మీరు ఆ చతుర్స్ర జాతి ఖండ జాతి అని మర్చిపోద్దని చెప్పడం నేను. అవి ఓహో ఇవి ఉన్నాయి శాస్త్రంలో, 35 రకాల తాళాలు ఉన్నాయి, రిథమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. హ్యాంగ్ అవుతుంది బహుశా, ఇంటర్నెట్ స్లో అయిందేమో. మహర్షి గారు ఇప్పుడు మీరు మొబైల్లో ఉన్నారా ల్యాప్టాప్లో ఉన్నారా మహర్షి గారు? హలో సార్,
ఒకసారి వెయిట్ చేద్దాం, మాస్ గారు మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చేంత వరకు. అది తన మొబైల్ ల్యాప్టాప్ రెండు కూడా హ్యాంగ్ అవుతున్నాయి. సార్ ఓకే అండి. ఎస్ సార్, అంటే ఫోన్కి వచ్చాను నేను ఇప్పుడు. ఎస్ సార్ ఓకే అండి. ఫోన్కి వచ్చాను సార్ నేను. ఓకే ఓకే. అందుగా రెడీగా ఉన్నారు. మీకు 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 వాట్సాప్ పెట్టాను సార్, ఒకసారి రికార్డ్ చేశాను, వాట్సాప్ పెట్టాను సార్. మీరు పాడాలి, అందరూ వింటారు. ఓకే సార్, ఓకే సార్, పాడమంటారు సార్? కాదన గలనాయేసు, నిన్ను కాదన గలనాయేసు, నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదన గలనాయేసు, నిన్ను కాదన గలనాయేసు. వెరీ గుడ్, వెరీ గుడ్. తేడా ఉంది కదా? ఏం సార్ తేడా ఉంది కదా? ప్రాక్టీస్ చేశారట బాగా సార్. అంటే మీకు ఇప్పుడు కరెక్ట్ గా స్వరం తెలుసుంటే నేను పాడినట్టు వచ్చింది. అలాగే మీరు అదే అన్నా వేరియేషన్స్, ఎప్పుడైతే స్వరం చేయలేనప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి పాడండి, లోపు చెప్తాను డిఫరెన్స్. స్టార్ట్ చేయండి. కాదన గలనాయేసు, నిన్ను కాదన గలనాయేసు, నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదన గలనాయేసు, నిన్ను కాదన గలనాయేసు. హలో సార్, వచ్చారా నేను ఇప్పుడు? అంటే ఒకటి ఒకటి ఆన్ అయింది. ఓకే ఓకే, రైట్ సార్, రైట్. ఇప్పుడు నేను పాడతాను చూడండి. ఎస్, అంటే ఒక తేడా ఉందా లేదు మీరు చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. కాదన గలనాయేసు, కాదు కాదు, కాదన గలనాయేసు, గలనాయేసు, కాదన 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 గలనాయేసు, గలనాయేసు, యేసు, యేసు, ఇన్ను కాదన గలనాయేసు, నిన్ను కాదన గలనాయేసు, గలనా
ఈ పాదము చెంత నీ పాదము చెంత ఈ పాదము చెంత నీ పాదము చెంత 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 ఎంత మోదము తెలిసి ఎంత మోదము తెలిసి ఎంత మోదము తెలిసి కారణ ఎంత మోదము తెలిసి అందుకే అప్పుడు ఆ స్వరాలు చెప్పి స్వరాలతో నేర్పాను అనుకోండి మీకు సా సా నీ నీ సా నీ ప మ గ మ ప గ మ ప అవి కష్టం నీ పని సగ పని పని సరి గమ పని నీ కృప చూ కాదన గలనాయే అరే ఒక్క క్లాసికల్ లోకి వచ్చిన తర్వాత మామూలు పాట వేరు, ఇలాంటి దీని కృతి అంటాం. ఈ స్వరాలతో స్వరం నేర్చుకుని పర్ఫెక్ట్ గా ఆ రేంజ్ వేసి పాడినప్పుడే, ఆ స్వరం పాడినప్పుడే ప్రతి సంగతి వస్తుంది అనమాట. కనుక దానికి వెళ్తాం. మిమ్మల్ని మీ మంచి వాయిస్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి సాధనలో అనగలుగుతున్నారు కదా చాలా వరకు. నీ కృప చూపుము గలనాయేను కాదన గలనాయే. సార్ సౌమ్య కొంచెం ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఉంది. ఏమా అంకుల్ అంత పర్ఫెక్ట్ గా రాదు. దాంట్లో ఎక్స్ప్రెషన్ గమనించండి. కాదన గలనాయే తీసుకుని ట్రై చేయమంటారా? కాదన గలనాయే అన్నిసార్లు ఒకలాగా పాడుతున్నానా నేను? అంతే కదా, తేడా పడుతున్నాను. కాదన గలనాయేసు ఇన్ను కాదన గలనాయేసు ఈ పాదము చెంత ఎంతమో మోదం అంటే ఆనందం. పాదము చెంత ఎంత మోదము తెలిసి కాదని పని సాధన గలన కృప చూపుము సరిగమ పని నీ కృప చూపుము. అప్పుడు దేవుడు కనికరిస్తాడు. యేసు అనే మన గట్టిగా అరిచిన నాకు కోపం వచ్చింది, నోరు మూసుకో ఏం కావాలని అడుగుతారే. దయాద్ర హృదయంతో భక్తి పాట పాడాలి.
కదా మన ఆశలు మన ఇది మన దీవెనలు కావాలన్నప్పుడు అయ్యా నన్ను కరుణించు యేసు అంటే మరి ఆయన పాపం పాడినితో నేర్పి మీకు ఇప్పుడు పాడిస్తాను స్వరం చెప్పి కాల్సేపు ఉన్నారు ఇవాళ అంటే వెళ్ళే కొలిది ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తాళం మీద ప్రశ్నలు అడుగుతాను మీరు ఏదో నేను తగ్గ తగ్గిట తగ్గ తగ్గిట చెప్పేశానని మిశ్రజాతి అయినా వదలొద్దు ఆ సబ్జెక్ట్ ఉండాలి అక్కడ ఎందుకంటే రేపు పిల్లలకి పెద్దవాళ్ళందరూ అవన్నీ నేర్చుకుని పిల్లలు నేర్తారు ఆ శాస్త్రం మర్చిపోకూడదు ఇదేదో నేను ఇప్పుడు నన్ను తిట్టుకుంటాను మహర్షి తాళ ప్రక్రియ నేనేదో తక్క తక్క తీ తక్క తిన్నత అని చెప్పి బాగానే ఉంటుంది వినడానికి ఈజీ అయిపోయింది మీకు తక్క తక్కిట తక్క తక్కిట తక్క తిన్న తక్క ఇది ఈజీ అయిపోయింది కానీ శాస్త్రం మాత్రం కావాలి ఇప్పుడు ఒక మాట చెప్పుకో ఈ 72 మేళకర్త రాగాలకి క్రైస్తవ పేర్లు పెట్టారు ధీర శంకరాభరణాన్ని ధీర దావీదు రాగాలి ఇవి ఒక్కొక్కటే చెప్తాను కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే పండితులు వాళ్ళు దానికి ప్రాణం పోసి ఒక పాట పేరు పెట్టారు కదా వాళ్ళు దానికి కర్తలు కదా అలా మార్చుకోవచ్చా అని కొంచెం పెద్దలు అడిగాను అన్ని అన్ని చేసేసాను 72 మేళకర్త రాగాలకి దాదాపు 100 రాగాలకి క్రైస్తవ నామధేయం చేశాను దాంట్లో మొట్టమొదటి ధీర శంకరాభరణం ధీర దావీదు రాగం ధీర అంటే 29వ మేళకర్త రాగానికి ఈ 29వ నంబర్ ఎందుకు ఇచ్చారు అన్నది కూడా తర్వాత చెప్తాను కటపాయ సిద్ధాంతం అని ఆ సిద్ధాంతం ప్రకారం నంబరింగ్ ఇచ్చారు అదే మన ఇష్టానికి ఇది 1, 2, 3, 4 అనుకోలేము 29th మేళకర్త రాగం ఏంటంటే ప్రపంచం అంతా ధీర శంకరాభరణమే చెప్తారు కానీ పేరు నేను ఇలా మార్చేస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను దేవుడు ఏదో దారి చూపిస్తా అర్థం చేయాలి గారు క్లియర్ అయినా కొంచెం కాఫీ తాగడం ఓకే సార్ ఉన్నారా సార్ సార్ పది పది టెన్ టెన్ అవును కొంచెం ఎక్స్ట్రా అంటే తాళం రాగానికంటే ముందు తాళం ముఖ్యం తాళం లేకపోతే మీరు చేయలేరు ఇప్పుడు నేను మన శాలం గారిని ఆయన మొట్టమొదటి పాట ఒకసారి పాడమను ఇవాళ మీరు చాలా బాగా పాడారు సార్ సెట్ అయిపోయింది తెలుసా అండి అంటే నాతో మాట్లాడే పైకి వెళ్ళేసరికి ఫెయిల్ అవుతాను సార్ అది పై పిచ్ ఎత్తలేకపోతాను ఇవాళ అవ్వలేదు చాలా తక్కువ పెట్టారు మీరు ఈ పాట పాడండి ఒకసారి ఏదండి ఏ పాట నాతో మాట్లాడేదేవిడా నోట్స్ రాస్తాను వీళ్ళకి నోట్స్ చెప్తాను ఓకే సార్ చెప్పి నోట్స్ తో పాడిస్తాను వాళ్ళతో మీరు ఏం చేస్తారంటే నాకు పల్లవి ఛానల్ రికార్డ్ చేసి నాకు రేపు పంపించండి వాట్సాప్ ఓ ఎస్ సార్ సార్ పాడి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఇకపోతే ఒకసారి వీళ్ళకి వీడియో మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి వినండి మన సిగ్నేచర్ సాంగ్ చరణం స్వరం పాడతాను ఓకే సార్ ఇప్పుడు ఆ స్వరాన్ని
ఎక్కువగా పాడతాను పెట్టుకుని మీరు మళ్ళీ ప్లే చేయడానికి ట్రై చేసి రేపు అదే హోంవర్క్ ఎస్ అండి ఆ ఒక్క పార్టే అందరికి నేను పంపిస్తాను ఓకే అండి పల్లవి అందరికి తెలిసింది కదా ఇప్పుడు చరణం పడుతుందండి సార్ మరి మీరు వాట్సాప్ వీడియో ఒకసారి రికార్డ్ చేసి పంపిస్తే ఇది అందరికి పంపిస్తాను సార్ వాట్సాప్ వీడియో అందరికి చేస్తుందంటారా మొత్తం ఆ yes లింక్ తో పాటు పంపించేస్తాను చూడండి ఇక్కడ తారస్థాయి సా ఓకే ఇని అన్నది మండల స్థాయిలో చరణలో వీడియో వింటే చాలండి ఓకే సార్ రైట్ నేను పాడి పంపుతాను అదే మీరు పాడి పంపించండి పంపిస్తే దాని చేస్తారు థ్యాంక్ యూ అనిత గారు ఉన్నారు అక్కడ అనిత ఓకే ఓకే రైట్ అమ్మ ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ గోపి ఆనంద్ గారు మళ్ళీ కాదని రేపు పాడాలి రేపు చేయండి మరి టైం అయింది వేళ నెమ్మదిగా అందరూ పాప నిద్రలు ఆనంద్ గారు మీరే ప్రే చేయండి చేయండి మీరే చేయండి పరిశుద్ధుడా కృపగలిగిన దేవా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన నాయన ఈ మంచి సమయాన్ని నాయన మీరు మాకు దయచేసి మంచి గురువు ద్వారా నాయన మంచి కాపరి ద్వారా నాయన మీరు మమ్మల్ని నాయన సంరక్షించి నడిపించుకున్నందుకు మీకు వందనాలు దేవా నాయన మీరు మాకు నేర్పిన రాగాలను బట్టి మీరు మాకు నేర్పిన తాళాలను బట్టి తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన నేర్పుతున్న మహర్షి గారి ద్వారా నాయన మహర్షి గారిని దీవించండి అలాగే నాయన ఎంతో కష్టపడుతూ నాయన మా కోసం నాయన సమయాన్ని వెచ్చించిన నాయన శాలిం గారిని దీవించండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి మేము మంచిగా నేర్చుకున్న ఆయన మీ నామానికి మహిమ కలిగినట్టుగా మేము పాడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు మహర్షి గారికి వారి కుటుంబానికి మనందరికి మన కుటుంబాలన్నిటికీ ఆసక్తితో సంగీతాన్ని సాధన చేస్తూ దేవుని మహిమార్థమే దాన్ని వాడాలని ఆశించే ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక ఆమేన్ 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 గుడ్ నైట్ అండి ఓకే సార్ రేపు ఎస్ సార్ గుడ్ నైట్ ప్రాక్టీస్ చరణం చరణం
అది మీరు వాట్సాప్ లో కొంచెం రికార్డ్ చేసి పంపించండి. అంటే నేను మీరు నాకు పంపిస్తే లింక్ తో పాటు ఆ వీడియో కూడా పంపించేస్తాను. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.